హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి శంకర్ కుకింగ్ ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ. ఈ స్నాక్స్ రెసిపీ ఏంటంటే సగ్గు బియ్యం తోటకూరతో వడలన్నమాట. ఎటువంటి పిండిలు పప్పులు లేకుండా, రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే వడలు అన్నమాట. ఈ వడల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ప్రాసెస్ ఏంటో మనం వీడియోలో చూసే ముందుగా, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఈ తోటకూర సగ్గు బియ్యం వడలు చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఆకుకూరలు వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను 150 గ్రాముల సగ్గు బియ్యాన్ని 2 గంటల ముందుగా శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచాను. నానబెట్టుకున్న తర్వాత మనం ఇలాగ స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలండి. వాటర్ ఏమీ లేకుండా స్ట్రైనర్లే వేయాలన్నమాట. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి సగ్గు బియ్యం తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, తర్వాత 1 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని, ఆ తర్వాత గరం మసాలా 1/2 టీ స్పూన్. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే, మీరు తప్పకుండా ట్రై చేయండి. పెరుగు కూడా వేసుకోవాలండి, మరీ పుల్లటి పెరుగు కాకపోయినా ఫ్రెష్ పెరుగు అయినా సరే 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటాము. ఆ తర్వాత నేను అన్నీ కట్ చేసి పెట్టానండి. 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన టమోటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, తర్వాత వచ్చేసి తోటకూర కూడా మనం క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా మనం అల్లం కొంచెం, అంటే 1 చిన్న అంగుళం ముక్క అంత అల్లాన్ని, 5-6 రెమ్మలు చిన్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. కారం ఏమీ వేయకూడదు, మనం 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంకా కారం ఏమీ వేయనవసరం లేదు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకుందాము ఈ మిశ్రమంలో. కార్న్ఫ్లోర్ వచ్చేసి మొత్తంగా నేను 3 కప్పులు తీసుకున్నాను. ఫస్ట్ అయితే 1 కప్పు వేసి బాగా ఇలా నిమురుతూ గట్టిగా ఈ అన్నీ ఈవెన్గా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఈ టొమాటో ఎందుకు వేసానంటే కొంచెం పులుపుగా ఉంటుంది, కలర్ఫుల్గా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిసిపోయేలాగా ఒకసారి గట్టిగా నిమురుతూ 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. మనం మిక్సీ పట్టుకోవాలి, కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అన్నీ కొంచెం మెత్తగా మనం వడ చేసుకోవడానికి రావాలి కాబట్టి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ సాఫ్ట్గా పడితే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదు. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కచ్చాపచ్చాగా పట్టుకున్నాక మరొక 2 కప్పులు కార్న్ ఫ్లోర్ని చూసుకుంటూ కలుపుకోవాలండి. ఫస్ట్ 1 కప్పు వేసి అంతా కలిసిపోయిన తర్వాత ఇంకొంచెం జారుడుగా ఉంటుంది కాబట్టి 1 కప్పు వేసుకోవాలి. మీకు కార్న్ ఫ్లోర్ అందుబాటులో లేకపోతే బియ్యం పిండినైనా వేసుకోవచ్చండి, బట్ కార్న్ ఫ్లోర్ అయితే టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి. మనం ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చండి. పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు. ఆకుకూర వేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఇది ఏదైనా సాస్త అయితే పిల్లలు తింటారు. మనకైతే మనం ఏదైనా కారం పొడితో, మన ఛానల్లో ఉంది మిల్లెట్స్ కారపొడి, అదైతే ఇంకా చాలా బాగుంటుందండి. మేమైతే కొబ్బరి కారంతో తిన్నాము. కొబ్బరి కారం రెసిపీ కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇలాగ వడల్లాగా తట్టుకోవాలండి. గారెల్లాగా మధ్యలో హోల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఇలా వేసుకుంటే చాలండి. ఇంతేనండి, చాలా సింపుల్గా యమ్మీగా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ తోటకూరతో సగ్గు బియ్యం గారెలు మనం ప్రిపేర్ చేసుకున్నాము. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బాగుంటాయండి. అప్పుడప్పుడు మనం సగ్గు బియ్యంతో ఇలా వెరైటీగా స్నాక్స్ అని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరూరిపోతుంది. మరెందుకు లేదు, మీరు ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దామా ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.